గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. అమెరికాలో ఒక అద్భుతమైన దైవజ్ఞ ఉన్నారు. ఆయన పేరు క్యాంవెల్ మార్గన్. అయితే ఆయన ఇనీషియల్గా ఆయన బాల్యదినములందు నేను దేవుని సేవ చేయాలని ఆశపడ్డారు. ఆయన తండ్రి కూడా సేవకులే. అయితే ఇప్పుడు ఆయన ఒక చోట థియాలజీ చేయాలి, తన తాను ఆత్మీయంగా జ్ఞానవంతునిగా మార్చుకోవాలి. సో తను వెస్లియన్ మినిస్ట్రీస్ అనే చోట ఆయన థియాలజీని చేసి ఆ థియాలజీ కంప్లీట్ అవ్వడానికి ఎగ్జామ్స్తో పాటు, ఫైనల్ ఎగ్జామ్స్తో పాటు ఒక మంచి సర్మన్ని కూడా వారు షేర్ చేయాలి. సో ఎగ్జామ్స్ కంప్లీట్ అని బాగా పర్ఫామ్ చేశారు. కానీ ఈ యొక్క మోర్గన్ గారికి ఉన్న ఒక భయం ఏంటంటే స్టేజ్ ఫియర్. సో ఆ సర్మన్ చెప్పాలి, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క టైం ఇస్తారు. సో ఆయనకి ఇచ్చిన ఈ 15-20 మినిట్స్లో ఆయన యొక్క సర్మన్ని షేర్ చేయాలి. సో ఆయన ఒక టాపిక్ పిక్ చేసుకొని స్టేజ్ మీదకి ధైర్యంగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడే ఆడిటోరియంలో కూర్చొని ఉన్నారు. వాళ్ళ లెక్చరర్స్ కూర్చొని ఉన్నారు, ఆయనకి టీచ్ చేసిన టీచర్స్ కూర్చొని ఉన్నారు. ఒక్కసారి ఆయనకి ఎక్కడ లేని భయము రావడం ప్రారంభమైంది. ఇప్పుడు వాళ్ళందరినీ చూసి టెన్స్, బాగా టెన్స్ ఫీల్ అయ్యారు. ఎలా స్టార్ట్ చేశారో, ఎలా చర్మన్ చెప్పారో, ఎలా ముగించారో, మొత్తం అంతా కూడా క్లమ్జీ అయిపోయి ముగించేశాడు. సో ఒక 2 వీక్స్ తర్వాత ఆ యొక్క కోర్స్ని పాస్ అయిన వారి యొక్క లిస్ట్ని నోటీస్ బోర్డులో పెట్టారు. సో ఈయన వెళ్ళి ఆ పాస్ అయిన వారి దాంట్లో వెతుక్కుంటూ ఉన్నారు. కానీ అందులో ఆయన లిస్ట్, ఆయన పేరు లేదు. ఇక ఫెయిల్ అయిన వారిలో ఉన్నారేమో అని చూస్తే అందులో 105వ పేర్లో, అంటే తనకు ముందు 104 మంది అక్కడ మెన్షన్ చేయబడి ఉన్నారు. అది చూసిన వెంటనే ఒక్కసారి తనకు చాలా బాధ అనిపించింది. ఏంటి, నేను దేవుని సేవ చేద్దాం అనుకుంటే దేవుడు నన్ను ఇలాగ ఫెయిల్ చేశారేంటి, గ్రాడ్యుయేషన్ లేకుండా నేను బయటకు ఎట్లా వెళ్ళను, ఎట్లా నాకు జాబ్ వస్తుంది, ఎట్లా నేను పాస్టర్గా ఉండగలను అని చెప్పి చాలా నిరుత్సాహపడిపోయాడు. ఈ లోపల వాళ్ళ తండ్రికి లెటర్ రాశాడు. అది ఇది 18th సెంచరీలో జరిగిన సంఘటన. 1863లో ఆయన పుట్టారు. ఆ తర్వాత ఆయన ఈ యొక్క డిజైర్తో ఇటు రావడం జరిగింది. సో ఇది 18th సెంచరీలో జరిగిన సంఘటన. ఆయన వాళ్ళ తండ్రికి లెటర్ రాస్తూ, లెటర్లో ఏమీ రాయలేదు, జస్ట్ రిజెక్టెడ్ అని రాసి పంపించారంట. నన్ను తిరస్కరించారు అని పంపించారంట. ఇంకేం రాయలే, జస్ట్ రిజెక్టెడ్ అని రాసి పంపించారు. తిరిగి వాళ్ళ నాన్న నుంచి ఒక లెటర్ వచ్చింది. వచ్చి చూస్తే ఆయన కూడా ఒకే సెంటెన్స్ రాశారు. అందులో ఏం రాశారంటే, వాట్ ఈస్ రిజెక్టెడ్ బై ది వరల్డ్ విల్ బీ యాక్సెప్టెడ్ ఇన్ హెవెన్. ఈ లోకము ద్వారా ఏదైతే తృణీకరింపబడుతుందో పరలోకము దగ్గర అది అంగీకరింపబడుతుంది అని కింద డాడ్ అని పెట్టి సైన్ చేశారంట. ఈ మాట చదివిన వెంటనే ఆయనకి ఒక్కసారి ఎక్కడ నుంచి ధైర్యం వచ్చింది, ఓ ఈ లోకం నన్ను తృణీకరించినప్పటికీ కూడా దేవుడు నన్ను తృణీకరించలేదు. ఆ తర్వాత ఆయన ఇన్స్పైర్ చేసే వాళ్ళ తండ్రి మరొక లేఖలో రాస్తూ రోమిల్కి రాసిన పత్రిక 8:28 మెన్షన్ చేశారంట. ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. ఈ ఒక మాట చెప్పారు ఆయన. ఇదిగో మోర్గన్, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, ఈ లోకాన్ని ప్రేమించట్లా, ఆయన సేవ చేయాలని ఆశపడుతున్నావు, బ్రతికితే ఆయన కోసం బ్రతకాలని ఆశపడుతున్నావు, ఆయన ప్రేమించే వారికి అన్నీ కూడా ఆయన సమకూర్చి జరిగించేవాడుగా ఉన్నాడు అని చెప్పి ఆ తండ్రి ఇన్స్పైర్ చేస్తూ ఆయనకి రాశాడంట. ఈ రోజున నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నో మ్యాటర్ ఈవెన్ ద వరల్డ్ రిజెక్ట్ యూ, నో మ్యాటర్ ఈవెన్ యువర్ పీపుల్ రిజెక్ట్ యూ, యువర్ ఫ్యామిలీ రిజెక్ట్ యూ, నీ ఫ్రెండ్స్ రిజెక్ట్ చేసినా, ఎవరు నిన్ను తృణీకరించినప్పటికీ కూడా పరలోకం నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది, దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు, నీ జీవితంలో ఆ కార్యాన్ని సఫలపరిచి ఆయనని దీవించేవాడిగా ఉన్నాడు. కనుక ఈరోజు ప్రార్థించేటప్పుడు, ప్రభువా, ఐ నో దట్ ఐఎమ్ బీయింగ్ రిజెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఐ వాంట్ యూ టు యాక్సెప్ట్ మీ. నేను నీకు ఇష్టడిగా నేను జీవించాలి, నేను నీకు గనుడిగా జీవించాలి. దేవునికి ఇష్టడిగా జీవిస్తే ఎవరైతే తృణీకరించారో వారి దగ్గరనే దేవుడు మనల్ని గనులుగా నిలబెట్టేవాడిగా ఉన్నాడు. వారికంటే పైన ఉన్న స్థితిలో దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉన్నాడు. కనుక ఈరోజు ప్రార్థించండి, దేవుడు యాక్సెప్ట్ చేసే జీవితాన్ని మీరు కలిగి ఉండండి. దేవుని సంతోషపెట్టండి. గాడ్ బ్లెస్ యూ.